గుడ్లు పట్టుకుని వచ్చిన. నాది పేరు గుండు బాసు, నేను చూస్తా బిగ్గు బాసు. రాత్రే 2 రోజుల నుంచి కోడిగుడ్ల గొడవ జరుగుతుంది. ఆ కోడి పెట్టిన గుడ్లు వాళ్ళు కొట్టుకుంటుంటే ఎగిరి బయట పడ్డాయి గేట్ బయట, అన్నపూర్ణ స్టూడియో బయట. అవి ఎత్తుకొని వచ్చి ఉడక పెట్టిన మొత్తం దొబ్బితున్నారు మన మీడియా వాళ్ళు. అరే వీడియోలు తీసుకోండి రా కాకా అంటే గుడ్లన్నీ ఎత్తకపోయారు కాకా. ఎర్రయ్య కూడా పడుతున్నాయి, దొరకలేదా ఎర్రది? అది నాదే స్పెషల్ దాచుకున్నా, రేపు తెస్తా, రేపు లాస్ట్ లో తెస్తా. అది ఎప్పుడు ఎప్పుడు బయట పడతా అప్పుడు తెస్తా. ఏ గుడ్లు కాన్సెప్ట్ ఏందన్నా? తిండి లేక ఆగమాగం అవుతుంది కదా, కనీసం ఈ గుడ్లను ఉంటే ఉడకబెట్టుకుని తిని ఒక పూట ఆకలి తీర్చుకుంటారని పెట్టినట్టున్నాడు. మస్తు అనిపించింది కదా, లొల్లి లొల్లి చేస్తున్నారు కాక. ఆ గుడ్ల కూడా పోయిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫిజికల్ టచ్ లు ఇబ్బంది పడుతున్నారు, అయ్యో నన్ను ముట్టుకున్నారు అని ఆగమాగం అవుతున్నారు. తోష అవతలు ఇసిరేస్తున్నారు గుడ్ల అండం ఎందుకు ఇసురుకోవడం ఎందుకన్నా? గుడ్ల కోసం అంత గొడవలు పడటం అవసరమా? మరి అమ్మాయిలు సపరేట్ పెట్టు, అబ్బాయిలు సపరేట్ పెట్టు, ఫిజికల్ టాస్క్ అయినా ఇబ్బంది వాళ్ళు డెసింగ్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంది కదా, ఉన్నది. ఇబ్బంది పడకుంటుంటారు. బాడీ బిల్డర్ ఉన్నారు కుద్ది లిక్కి లాంటి వాళ్ళు, వాళ్ళు దోషేస్తే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ పడరు అనుకో, ఈత రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇబ్బందే కదా. దేవుడా అంతే కదా. నిన్న మొన్న మన సింపతి బిడ్డ కూడా పడితే చొవ్వేదో పగిలింది కదా పాపం. అబ్బు పొయ్యి ఆడతాను, మూలకి నిలబడి ఏడుస్తుండు. ఎందుకన్నా కెమెరా ముందు ఎడితే సింపతి పెరుగుద్దని? ఏమ్రా నాయన అమ్మనికంట, నీ పేరుకో చరిత్ర ఉంది, చరిత్ర దేవ చరిత్ర ఉంది. ఆ పేరు వాల్యూ తీస్తున్నావు, నువ్వు సమాజానికి ఉపయోగపడతావు, ఏడవద్దు, నవ్వుతే బాగుంటావు, అందంగా ఉంటావు అని చెప్పిండుగా నాగార్జున గారు కూడా. అంటే నవ్వుకుంటూ ఉండు, హ్యాపీగా వీడియో చేయాలి. నీకేమన్నా ఎదురొస్తే వానికి ఎదురుపో, అంతేగాని ఏడిచి ఏం సాధిస్తావు? అదే కదా, టైట్ గా ఉండు, గెలువు సన్నగా. అబ్బాయి అబ్బాయి ఎందుకన్నా అట్లా ఊకే బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నాడు? అవును మరి మిగతా టీం ఎదుటి ఆపోజిట్ ఏం సార్, అన్నం కోసం కొట్లాడుకుంటున్నాము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాడు. ఆపోజిట్ టీం మొత్తం ఉల్టా ఉల్టా వల్టా ఉల్టా వల్టా ఆడుతున్నది. ఆ వీళ్ళేమో నిజాయితీగా పోదాం, చీపిచ్చాం కదా, చీప్ ఏం చేయలేరు, చీపేనా ఇంకా, చీపి పద్ధతిగా పోదామంటుండు కదా. వాళ్ళం ఎదుటి వాళ్ళం పద్ధతి లేదు, వాళ్ళ తొక్కల వెళ్ళిపోతున్నారు. అవును భయ్, నువ్వు కూడా లావుగా ఉన్నా నువ్వు కొడుతాయి. లేదా బిగ్ బాస్ లెక్క ప్రకారం పద్ధతిగా ఆడమని అంటున్నారు వాళ్ళు. కన్నింగ్ ఏం ఆడుతున్నారు, అందుకే మన పద్ధతి ఉండాలంటున్నారు. సో కోపం వచ్చింది బిగ్ బాస్ నుంచి తిడుతున్నాడు. మనమే బిగ్ బాస్ కన్నింగ్ ఆడుతున్నావా, జెన్యున్ ఆడుతున్నావా? సాటర్డే కాక వస్తాడు కదా, వస్తాడు, వచ్చిన ఏం చేస్తాడు చెప్పు. మాట్లాడుతున్నాడు వదిలేస్తున్నాడు. ఆంగ్లం 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 అని ఫస్ట్ వీక్ లో వచ్చి మనం వీడియోలు చేసాం, తిట్టినాము. పోయి 2-3 వీడియోలు చూసి కావచ్చు, మీరు అంతా ఆంగ్లం మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు షాక్ ఇచ్చిండు. మళ్ళీ తెల్లారుతుంది బిగ్ బాస్ ఆంగ్లమే, నాగార్జున ఆంగ్లమే, లోపల పొరగాళ్ళు ఆంగ్లమే, పూరీలు ఆంగ్లమే, తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నారు. తెలుగు బిగ్ బాస్, తెలుగులో మాట్లాడండి, తెలుగుకునే వాల్యూను కాపాడండి, పెంచండి. తెలుగు రాదు సగం మందికి, రానప్పుడు ఎందుకు తీసుకోవడం? మళ్ళా నన్ను అడుగుతా, నన్ను అడగడం నీకు అది చేతన ఇదే మీకు? వాళ్ళని అడగారా బిగ్ బాస్ అడగారా మీరు? ఈ ట్రోలింగ్ చేసి వీడియోలు పెట్టండి, ఏమయ్యా బిగ్ బాస్ బయట జనాలు తిడుతున్నారు అయ్యా, తెలుగు ఇంటా మాట్లాడచ్చు అని చెప్పేసి ఆంగ్లం ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పండి, అడగండి. వాళ్ళని అడగడానికి చేత కాదు, నన్ను అడగడానికి చేతన అయితే మీకు ఏంటి? పట్టొచ్చింది పట్టొచ్చింది, వీడు ఏం చేస్తాడు అనుకుంటారా? తెల్లగా ఉంది కదా, అరుస్తుంది ఊకూ ఆమె గురించి ఏం చెప్పాను? ఎదుటి అడుతావా? ఊకు అడుగుతుంది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది పాపం. మాటలు సరిగా రావట్లేదు, అదే చెప్తున్నాగా. ఆపోజిట్ టీమ్ కి ఎవరు టైట్ గా ఉంటారో వాళ్ళని పక్క దూసేది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంట కదా అమ్మ, పుష్ప హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంట కదా, అందుకనే పక్క దూసేసినారు. వెనక సపోర్ట్ దొరుకుతుంది కావచ్చు అని చెప్పి పక్క దూసారు. అంతకు ముందు అఫ్రీద్ ఎంత మంచిగా ఆడతాడు అబ్బాయి అఫ్రీద్ అని పక్క, ఎందుకంటే ఎవడైతే ఫిజికల్ గా వీళ్ళకి అటాక్ చేస్తున్నాడో స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకుంటారో వాళ్ళని తీసి పక్కకి వేస్తున్నారు. రీసెంట్ గా ప్రేరణ తీసి పక్కకి వేశారు, ఎందుకంటే ఎదుటి వాళ్ళు కట్టుకున్నాడు అనుకో మనం ఓడిపోతాం కదా, సో వాళ్ళని పక్క దూసేస్తారు అనమాట. జై వరలక అన్న. మరి ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నా? ఈ వీక్ ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఆదిత్య ఓం నామినేషన్ లేడన్నా? మామూలుగా చెప్తున్నా, రేపు వచ్చేటోళ్ళు బయటకు వచ్చి ఎవరు చెప్పానా? నేను చెప్పిన ప్రతి పేరు బయటకు వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్పలేదు అందుకే నీ దగ్గర నామినేషన్ మీరు అంటారు, కానీ నేను ఉండాలి అనుకున్న వాళ్ళు బయటకు వెళ్తున్నారు. లక్ష్మి ఉండాలని నేను అనుకుంటున్నాను, ఆమె వెళ్ళిపోయే పరిస్థితి కనబడతాను. ఎందుకంటే గోడిగుడ్ల గేమ్ లో ఫిజికల్ గా కానీ నార్మల్ గా కానీ మస్తు ఆడింది. పృథ్వీ లాంటి కూడా తీసి రావట్లేదు, అంత స్టాండర్డ్ గా ఉందనమాట. నువ్వు ఎవడైతే నాకేందని అంటే అంటే మగ పోరాగాలకు ఆపోజిట్ గా పద్ధతిగా ఇచ్చేసింది. టఫ్ ఇచ్చింది, మస్తు టఫ్ ఇచ్చింది. వాళ్ళు ఏదో ఓటింగ్ చేసుకున్నారు ఎలిమినేషన్ ప్రాసెస్ లో, ఆమెకి 5-6 ఓట్లు ఎక్కువ పడ్డాయి. సో ఈ 2 రోజుల నుంచి చూస్తే మాత్రం నాకు తెలిసి ఆ ఓటింగ్ ఏమన్నా క్రాస్ అయిపోయి ఎస్మి ఉంటదేమో అనుకుంటున్నా, కానీ వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ.